Hi friends welcome to AH Times ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందరికీ రేషన్కు సంబంధించిన అప్డేట్స్ చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను సో ఐదో విడత రేషన్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది సో మే ఇరవై తొమ్మిదో తారీఖున మనకు ఐదో విడత రేషన్ అనేది స్టార్ట్ అయింది జూన్ పన్నెండో తారీఖుతో మనకు ఐదో విడత రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సో మనకు తర్వాత రేషన్ అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి సో చాలా మంది అయితే అడుగుతున్నారు సో డీటెయిల్స్ అన్ని చెప్తాను అలాగే మనకు రేపు అందరికీ అందరి అకౌంట్లో అయితే పదివేల రూపాయలు అయితే డిపాజిట్ చేయనున్నారు సో ఈ పదివేల రూపాయలు ఎందుకు డిపాజిట్ చేయనున్నారు ఈ డీటెయిల్స్ ఏంది అన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అని చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం రేషన్కు సంబంధించి మాట్లాడుకుందాం తర్వాత మనకు పదివేలు ఎందుకు ఇస్తారు ఏంది ఆ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం సో మనకు ఐదో విడత రేషన్ అనేది మనకు మే ఇరవై తొమ్మిదో అయితే స్టార్ట్ చేశారు సో ఐదో విడత రేషన్లో మనకు ఒక కిలో కందిపప్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో కొన్ని చోట్ల ఏంటంటే మనకు చెక్కెర ప్లస్ గోధుమ పిండి కూడా ఇవ్వడం అయితే జరిగింది సో మనకు చాలా మంది ఏమడుగుతున్నారంటే ఐదో విడత రేషన్ ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు ఐదో విడత రేషన్కు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు జూన్ పన్నెండో తారీఖు మనకు లాస్ట్ మనకు పన్నెండో తేదీ అయితే కంప్లీట్ అవుతుంది సో మీరు నాకు తెలిసి మన సజెషన్ ఏంటంటే మీరు జూన్ పదో తారీఖు అయితే మీరు రేషన్ తీసుకోండి సో ఎందుకంటే పన్నెండో తారీఖు మీరు వెళ్తారు అప్పుడు రేషన్ కా రేషన్ షాపుల్లో ఏంటంటే స్టాక్ లేదని చెప్తారు మీకు మళ్ళీ మీరు రిటర్న్ అయితే రావాల్సి అయితే ఉంటుంది సో దీన్ని ఇదంతా మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు వెంటనే మీరు జూన్ లాస్ట్ అంటే పదో తారీఖు అయితే మీరు వెళ్ళి రేషన్ అనేది తీసుకోండి సో చాలామంది ఏంటంటే కంప్లైంట్ కూడా చేశారు రేషన్ షాప్కి వెళ్ళాము స్టాక్ లేదని చెప్పేసి రిటర్న్ అయితే పంపించారని చెప్పేసి అని కంప్లైంట్ అయితే చేశారు సో దీని కారణంగా ఏంటంటే మీరు జూన్ పదో తారీఖే మీరు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అనేది తీసుకోండి సో ఇది ఐదో విడత రేషన్కి సంబంధించి సో అలాగే మనకు ఆరో విడత రేషన్ అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే క్వశ్చన్ అయితే చేస్తున్నారు సో ఆరో విడత రేషన్ అనేది ఉంటుందండి సో ఈ ఆరో విడత రేషన్ అనేది మనకు జూన్ పద్దెనిమిది నుండి స్టార్ట్ చేస్తారు జూన్ పద్దెనిమిది నుండి జూన్ ఇరవై తేదీలోగా అయితే స్టార్ట్ చేస్తారు ప్రతి రేషన్కి కి ఎనిమిది లేదా ఆరు రోజుల గ్యాప్ అనేది పెడుతున్నారండి సో దీనికి సంబంధించి మనకు ఆరో విడత రేషన్ అనేది జూన్ పద్దెనిమిది లేదా జూన్ ఇరవై తేదీలో అయితే స్టార్ట్ చేస్తారు సో మనకు ఆరో విడత రేషన్లో ఏమేమి ఇస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఈసారి మనకు శనగలు ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో మనం విడతల వారీగా చూసుకున్నట్లయితే మొదటి విడతలో మనకు ఒక కిలో కందిపప్పు అయితే ఇచ్చారు రెండో విడతలో మనకు ఒక కిలో శనగపప్పు అయితే ఇచ్చారు సో అలాగే మూడో విడతలో మనకు ఒక కిలో కందిపప్పు అయితే ఇచ్చారు సో నాలుగో విడతలో మనకు ఒక కిలో శనగపప్పు అయితే ఇచ్చారు సో ఐదో విడతలో ఏంటంటే మనకు ఒక కిలో కందిపప్పు అయితే ఇవ్వడం జరిగింది సో ఈసారి మనకి ఏంటంటే ఆరో విడతలో ఒక కిలో శనగపప్పు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనం ఈసారి ఏంటంటే మీకు సేమ్ టోకన్స్ అయితే ఇస్తారండి టోకన్స్ ఇచ్చిన తర్వాత టోకెన్ లో ఏ డేట్ అయితే మెన్షన్ ఉంటారో డేటు టైము అలాగే ఏ రోజు మీరు వెళ్ళాలో ఆ రోజు మీరు వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి ఆరో విడత కంపల్సరీ అయితే ఉంటుంది ఈ డీటెయిల్స్ చెప్పడానికి యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన అందరికీ పదివేల రూపాయలైతే మనకు అకౌంట్లో అయితే డిపాజిట్ చేస్తున్నారు సో ఎన్ ఎవరికి వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము మనకు వాహన మిత్ర అనే ఒక పథకాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రవేశపెట్టారు సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఐదవ తేదీన మనకు జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర పథకం కింద పదివేల రూపాయలైతే వేశారు సో ఈసారి కూడా అదే విధంగా ఏందంటే పదివేల రూపాయలు అయితే వేస్తామనేసి జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పడం అయితే జరిగింది సో ఈ పదివేల రూపాయలు మనకు రేపు పదకొండు గంటలకైతే మీ మీ అకౌంట్లో అయితే డిపాజిట్ చేయనున్నారు అలాగే మనకు లాస్ట్ టైం చేసింది ఏంటంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి అయితే మనకు అకౌంట్లో అయితే పదివేల రూపాయలు అయితే డిపాజిట్ చేశారు సో ఈసారి అప్లికేషన్లు వచ్చినవి ఎన్ని అలాగే ఎంతమందికి డిపాజిట్ చేయబోతున్నారు సో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీరు లాస్ట్ వరకు ఎండ్ ఎండ్ వరకు అయితే ఈ వీడియోని చూస్తుండండి అలాగే మీకు అర్హుల లిస్ట్ అయితే వచ్చేసిందండి మీరు అర్హుల లిస్ట్ అనేది గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే మీరు వెళ్ళి చూసుకోండి అక్కడైతే డిస్ప్లేలో అయితే పెట్టారు ఒకవేళ మీ పేరు కనుక లేనట్లయితే మాత్రం మీరు మళ్ళీ ఆ అర్హుల లిస్ట్ కింద ఒక ఫామ్ అయితే ఉంటుంది మీరు ఎలా రీఅప్లై చేసుకోవాలో ఆ ఫామ్ అయితే ఉంటుంది మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీ పేరు కనుక ఉన్నట్లయితే అర్హుల లిస్టులో మీకు తప్పకుండా పదివేల రూపాయలు అయితే రేపు పదకొండు గంటలకి అయితే మీ అకౌంట్లో అయితే డిపాజిట్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి సో లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ప్లస్ అప్లై చేసుకున్న కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ముప్పై మూడు వేల మంది సో మనకు ఇప్పుడు ఏంటంటే పది వేల మంది ఎవరైతే ఉన్నారు సో వాళ్ళ వాహనాలను అమ్మేవేయడం అలాగే వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేయడం సో ఇలాంటివైతే జరిగాయి సో ఈ పదివేల మంది మళ్ళీ అప్లై చేసుకున్నారు సో ఈ పదివేల మంది మళ్ళీ అప్లై చేసుకున్నారు కాబట్టి ఆ రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ప్లస్ ఇప్పుడు ఏందంటే మనకు అడిషనల్గా ఏంటంటే ముప్పై ఇరవై రెండు వేల మంది సో మొత్తం కలిపి మనకు రెండు లక్షల అరవై వేల మందికి ఈసారి అనేది అకౌంట్లో అయితే అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ అనేది రేపు పదకొండు గంటలకు వాళ్ళ యొక్క అకౌంట్లు ఎవరైతే అర్హులుగా ఉంటారో సో యొక్క వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ చేస్తామనేసి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది ఆల్రెడీ లేదా వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లే పెట్టారు సో మీరు వెంటనే మీ యొక్క పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఒకవేళ మీ పేరు కనుక ఉన్నట్లయితే మీకు తప్పకుండా పదివేలు అనేది రేపు మీకు అకౌంట్ లో డిపాజిట్ అయితే చేస్తారు సో లేనట్లయితే మీరు వెంటనే మీరు రీ అప్లై అనేది చేసుకోండి మీకు రెండు మూడు రోజుల్లో ఏ తప్పులు ఉన్నాయో మీరు కరెక్షన్ చేసిన తర్వాత మీకు కూడా మళ్ళీ పదివేల రూపాయలు అనేది రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్